రఘురాం కృష్ణరాజు కూడా ఢిల్లీలో తనకొన పలుకుబడి కూడా నరసాపురం నరసాపురంలో కోరుకుంటాడు ఎందుకంటే నాకు నరేంద్ర మోడీ దగ్గర పలుకుబడింది అని చెప్పడం కోసం అన్న స్టేజ్ మీద మోడీతో గట్టిగా చేయబట్టుకున్న ఫోటో దిగేసి ఇదిగో మోడీతో నాకు ఇంత కాంటాక్ట్ ఉందని చెప్పడానికైనా ఇద్దరు గట్టిగా ప్రయత్నిస్తారు కాంటాక్ట్ ఉంది అట్లాగే కూడా ప్రయత్నం చేస్తారు మొన్న చిలకలూరుపేట సభకి ఇప్పుడు పెట్టే సభలకి మనం కంపేర్ చేసుకుంటే ఏం తేడా గమనించవచ్చు మొన్న ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కేంద్రం నుంచి ఏమైనా ఎన్నిళ్ళు ఇచ్చారు ఏంటి పల్నాడు జిల్లాకి ఎన్ని ఇచ్చారు అని ఆయన చెప్పడం మనం చూసాం ఇక్కడ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కానీ లేదంటే విభజన హామీలకు సంబంధించి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమన్నా ఉంటాయా ఉపన్యాసం విన్నాకనే తెలుస్తుంది అంటే ఆయన యాంగిల్ మ్యాక్సిమం మొన్న అర్థమైంది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం మీద ఎక్కువగా అటాక్ చేయలేదు అదే తను కాంగ్రెస్ని ఎక్కువ అటాక్ చేశాడు తనేం చేశాడు చెప్పుకున్నాడు రాష్ట్రానికి అదే హైయెస్ట్ రాష్ట్రానికి తనేం చేశారు దేశానికి తను ఏం చేశారనే చెప్పుకుంటూ మధ్యలో టచ్ చేసి వదిలేరు అది కూడా జగన్ పేరు కూడా ఎత్తకుండా లేదు దాన్ని సీఎం రమేష్ తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు కదా జగన్ పేరు ఎత్తం కూడా ఇష్టం లేదు ఆయనకి అంత కసిగా ఉంటారని అట్లా చూసుకుని సంతృప్తి పడినటువంటి పరిస్థితి ఈ దఫా చూడాలి మరి అయితే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా మోడీని అయితే నువ్వు ఎట్ట మాట్లాడాల్సిందేని ఇప్పుడు స్టీల్ ప్లాంట్దే ఉంది